పేరు ఆశానిది. నేను దేశ దేశాలను సంగీతం ఆలపించి ఎన్నో గౌరవాలు పొందాను. ఇప్పుడు మీ అందరి ముందు నా పాండిత్యాన్ని ప్రదర్శించడం, సంగీతం పాడటం చాలా ఆనందంగా ఉంది. మహారాజా ప్రారంభించమంటారా? ఖరీదిగుచు మకరి సరిసకి, ఖరీదారికి మకరి దిగుచు బెరయన్, ఖరికి మకరి మకరికి గరి. ఆహా, ఎంత బాగా పాడారు! మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ధన్యవాదాలు మహారాజా. కానీ నాకు ఒక సందేహం, వినిపించమంటారా? చెప్పండి. నేను పాడుతున్నంతసేపు మీరిరువురే నా గానాన్ని ఆనందించారు. నా గానం ఈ శ్రోతలకు అసలు ఆనందం కలగలేదు. నేను పాడుతుంటే వాళ్ళు అసలు విన్నట్లు లేదు. వారిలో వారు గుసగుసలాడుతున్నారు. ఇలా చెప్పడం తప్పైతే క్షమించండి మహారాజా. మళ్ళీ రేపు వచ్చి తమకు తమ ప్రజలకు నా సంగీతం పాడతాను. అలా ఎవరంకట? చెప్పండి మహారాజా. నువ్వు సంగీతాన్ని విన్నావా? లేదు మహారాజా. తమకు తెలుసుగా నాకు సంగీతం అందుగా అర్థం కాదు. ప్రయత్నించిన నాకు నాకు రావడం లేదు. అందుకని సరిగా విన్నలేదు. సరే, రాజ్యంలో ఒక చాటింపు వేయించు. ఎవరైతే సంగీతాన్ని ఎక్కువగా వింటారో, ఎక్కువగా ఆనందిస్తారో, వారికి ఉత్తమ శ్రోత బహుమానం ఇవ్వటం జరుగుతుంది. ఏది కష్ట సాధ్యం కాదు మంత్రివర్య. ఇలాగైనా మన ప్రజల్లో సంగీతం పట్ల ఆసక్తి కలిగితే అదే చాలు.